హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మునీషా రత్న. ఈరోజు నేను బెడ్ క్యానోపీ చాలా ఈజీగా జస్ట్ 10 మినిట్స్లో ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అండ్ నా ఎంటీ రూమ్ని నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో చూపిస్తాను. దీనికోసం మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముందు మనకి ఒక మ్యాట్రస్ అయితే కావాల్సి ఉంటుంది. నేను ఇది దివాన్ కోట్ మ్యాట్రస్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ మ్యాట్రస్ ఉన్నా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఇలా ఒక మ్యాట్రస్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత క్యానోపీ కోసం నేను ఒక శారీ తీసుకున్నాను. ఇది వచ్చి షిఫాన్ శారీ. నాకు ఈ థీమ్ కోసం ఫ్లోరల్ శారీ అయితే బాగుంటుంది అనిపించింది. మీ దగ్గర ఫ్లోరల్ శారీ లేకపోతే ఏదైనా ప్లెయిన్ శారీ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎనీ 2 కలర్ కాంబినేషన్ శారీస్ కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, శారీని ఇలా మిడిల్ పార్ట్ తీసుకొని నేను ఒక బ్యాంగిల్కి నాట్ చేసుకుంటున్నాను. బ్యాంగిల్ కాకపోయినా ఒక టైట్ రబ్బర్ బ్యాండ్తో కూడా మనం నాట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా టైట్గా నాట్ చేసుకుంటున్నాను. ఇది మనం మీకు ఎక్కడైనా నెయిల్స్ ఉన్నా లేదంటే విండోకైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేకపోతే ఇలా ప్లాస్టిక్ హుక్ తీసుకోండి. నేను ఈ ప్లాస్టిక్ హుక్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, ఇది తీసుకుంటున్నాను. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది 2 కేజెస్ వరకు హ్యాంగ్ చేయగలుగుతుంది. మనకి ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ అలా స్టిక్ చేసేసి ఈ బ్యాంగిల్ని అలా మనం హ్యాంగ్ చేసేయాలి. ఇప్పుడు ఈ శారీ ఎడ్జెస్ని మ్యాట్రస్కి ఇలా టైట్గా టక్ చేసుకోవాలి. అండ్ మీ దగ్గర ఏ కుషన్స్ లేదా సాఫ్ట్ టాయ్స్ ఏమైనా ఉంటే వాటితో డెకరేట్ చేసుకోండి. చూసారు కదా, క్యానోపీ అయితే చాలా ఈజీగా అయిపోయింది. దీనికి ఇంకా అడిషనల్ లుక్ ఇవ్వాలనుకుంటే మన దగ్గర ఏమున్నా వాటితో డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఈ డ్రీమ్ క్యాచర్ తీసుకున్నాను. ఇది వచ్చి అమెజాన్లోనే పర్చేస్ చేశాను. ఒక మంచి కలర్ఫుల్ లుక్ వస్తుంది కదా. అండ్ వీటి లింక్స్ ఏమైనా కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను. మీకు కావాలనుకుంటే నేను ఐబార్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ ఇది వచ్చి ఎల్ఈడి స్ట్రింగ్ లైట్స్ తీసుకుంటున్నాను. దీనివల్ల క్యానోపీకి నైట్ టైం చాలా మంచి లుక్ వస్తుంది. దీన్ని కూడా మనం హుక్కి అలా హ్యాంగ్ చేసేయడమే. మ్యాట్రస్కి టక్ చేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా కార్పెట్ కానీ మ్యాట్స్ కానీ ఉంటే వాటితో డెకరేట్ చేసుకోండి. నా దగ్గర పఫీ మ్యాట్ ఉంది, అది అలా పెడుతున్నాను. అండ్ అలాగే సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఇలా క్యాండిల్ లైట్ హోల్డర్ తీసుకున్నాను. ఈ సెంటెడ్ క్యాండిల్స్ వల్ల చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. ఇవి కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. అండ్ గ్రీనరీ లుక్ కోసం నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, మనీ ప్లాంట్ క్రీపర్స్ అండ్ న్యాచురల్ ప్లాంట్స్ ఉంటే వాటితో డెకరేట్ చేస్తున్నాను. అండ్ ఈ మనీ ప్లాంట్ క్రీపర్స్ అలాగే ఆ ప్లాంట్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఈ క్రీపర్స్ వల్ల క్యానోపీకి మంచి న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. ఇది కూడా ఎడ్జెస్లో ఇలాగ టక్ చేస్తున్నాను. మిగిలిన క్రీపర్స్ని వాల్కి జస్ట్ అలా ప్లాస్టర్తో స్టిక్ చేసేస్తున్నాను. అండ్ మీ దగ్గర ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే వాటితో డెకరేట్ చేసుకోండి. ఇది వచ్చి నా ఫేవరెట్ అన్నమాట. దీన్ని నేను ఎక్కడ పర్చేస్ చేయలేదు. ఇది నా వెడ్డింగ్లో గిఫ్ట్ వచ్చింది. నాకు బుద్ధా స్కల్ప్చర్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇది నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. జస్ట్ దాంట్లో వాటర్ ఫిల్ చేసేసి ప్లగ్ చేయడమే.
అండ్ ఈ గిఫ్ట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక మనీ ప్లాంట్ క్రీపర్తో ఇలా డెకరేట్ చేస్తున్నాను. దీనివల్ల ఈ బుద్ధా ఫౌంటైన్కి చాలా మంచి లుక్ వస్తుంది చూడండి. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ నా దగ్గర ఉన్న ప్లాంట్స్తో ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇవి వచ్చి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఇండోర్ ప్లాంట్స్. నా దగ్గర కొన్ని ఉంటే వాటితో అలా డెకరేట్ చేస్తున్నాను. ఎరేకా పామ్, అలాగే స్పైడర్ ప్లాంట్, ఇలా కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మీ దగ్గర ఏమైనా లైక్ మనీ ప్లాంట్స్, ఏమైనా ప్లాంట్స్ ఏమైనా ఉంటే అలా డెకరేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏమైనా బలూన్స్ ఉంటే జస్ట్ అలా బ్లో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫైనల్ లుక్ చూసేద్దాం. మీ ఇంట్లో ఏమైనా బర్త్డేస్ ఉన్నా, లేదంటే యానివర్సరీస్ ఉన్నా, లేదంటే వ్యాలెంటైన్స్ డే ఇలాంటప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి సర్ప్రైజ్ చేయండి, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నైట్ టైం వ్యూ ఎలా ఉందో చూడండి. చూసారు కదా బెడ్ క్యానోపీ చాలా ఈజీగా జస్ట్ 10 మినిట్స్లో ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపించాను. అండ్ వీటి కోసం ప్రత్యేకంగా మనం ఏమీ కొనాల్సిన అవసరం అయితే లేదు, మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇదే ఈరోజు వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.